ఇదే కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఉత్తరప్రదేశ్ నుండి ముంబై వెళ్తున్న బాబును మనవాళ్ళు ట్రేస్ చేశారు. తన వయసు 17 సంవత్సరాలు ఉంటుంది. అతను ఏదేమైనా నేను ఖచ్చితంగా వెళ్ళి పని నేర్చుకోవడానికి వెళ్తున్నాను, నా కుటుంబాన్ని పోషించాలని చెప్పి చెప్తా ఉన్నాడు. కిత్న అవుతాయి ఆప్కా ఉమర్? 17 ఇయర్స్ రేతా సార్. మే కమ్ యూపీ మే రేతా, ఖమ్మం సే ముంబై జా రేతా. ఉదర థోడా కామ్ సీఖనే సార్, ఫర్నిచర్. तो आपका उम्र की कम है, पढ़ना है अभी? हाँ, कॉलेज सर हो गया, 10th हो गया. बस होता? बस. फिर आगे पढ़ना है ना? आगे क्या फॉर्म डाल देना क्या, 11th का फॉर्म? फॉर्म? हाँ, फॉर्म डालना. पढ़ाई के लिए नहीं चलना? हाँ, पढ़ने के लिए फॉर्म डाल के पढ़ता ना सर. अब काम में गिरे तो कैसे पढ़ते? हाँ, वैसा हो जाता. यूपी में चलता. अभी इधर पुलिस इधर ही रखने से क्या करते? अभी ये तो मेरे को उतना मालूम नहीं सर, मेरे को मालूम नहीं. आपका अम्मा अब्बा कहाँ रहते, उनको मालूम है इधर जा रहे आप? हाँ मालूम. हाँ. नहीं नहीं, मैं पानी मर्जी से जा रहा हूँ. कौन लेके जा रहे, कौन बुलाया आपको? हाँ, मेरे को कोई नहीं बुलाया, मैं पानी मर्जी से जा रहा हूँ. आप जाके ढूंढते क्या काम? काम नहीं ढूंढते, मेरा बड़ा भैया उधर ही रहता. हाँ, उधर ही काम करता, मैं भी उधर ही सीख के फिर हैदराबाद में शॉप डालना ऐसा करके. आप कहाँ जा रहे, क्या नाम है आपका? आशीष चौहान, मैं इधर ही के रहने वाला. इधर ही रहना? हाँ, अभी आया सुबह इनके साथ. इधर ही के रहने वाला जी मैं. क्या इधर कौन कहाँ जा रहे हैं? ये मेरा दोस्त है, दोस्त मेरा. किधर जा रहे हैं? पता नहीं किधर जा रहे हैं, मेरे साथ में ही नहीं. ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళంతా కూడా. ఏదో ఒక పని నేర్చుకోవాలి, కుటుంబాన్ని పోషించాలని ఒక ప్రధాన లక్ష్యంగా వీళ్ళు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం. కా జారే అప్పు? బొంబే జారే, ఒడిశా మే బొంబే. బొంబే జారే, ఒడిశా, ఒడిశా వరం బొంబే. క్యూ జారే? ఓ కామ్ కాలేజ్ అనే. తో ఆప్క ఉమర్ కమ్ హే నా, పడ్నా హే నా? ఉమర్ నీ కమ్ హే, ఎంత జల్ది కాదనే. हाँ, मैं थोड़ा खेले जी. कौन बुलाया आपको? मेरा भाई. नहीं नहीं, कौन बुलाया आपको? मैं ही बुलाया. मतलब हम लोग मुंबई में काम कर रहा था, मेरा भाई काम कर रहा था, तो हम लोग फिर ये 1-2-3 महीना किया, फिर आने वापस आया. हम लोग साथ में फिर आए. आपका अब्बा अम्मा को मालूम है? हाँ मालूम है. क्या बोल के आए? जा रहे करके, मुंबई जा रहे करके. क्यों? काम करने के. मजबूर. पढ़ने के टाइम में काम करने का क्या जरूरत है? 6 साल हो गया, मैं पढ़ना छोड़ दिया है. क्यों? क्योंकि मजबूरी है, हम लोग का घर में पैसा नहीं है, तो मजबूरी में काम करना ही पड़ता है, ऐसा होता है. డబ్బు లేకపోవడం మాకు ప్రధాన కారణం, మా కుటుంబ పోషణ అనేది ఇంపార్టెంట్. మేము ముఖ్యంగా చదువు అనేది ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడో పక్కన పెట్టేశాం. కానీ ముఖ్యంగా మా కుటుంబ పోషణ కోసం మేము ఇవాళ పనులు చేసేందుకోసం వెళ్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చాలా దయనీయంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇవాళ కోనార్క్లో 20 మంది అయితేంది, నిన్న 34 మంది అయితే దబాంగ్ ఎక్స్ప్రెస్లో. ఇలాగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పట్టి వాళ్ళకి చైతన్యం కలిగించేసి వారి లోపల ఒక మార్పు కలిగించి వాళ్ళ భవిష్యత్తును చూపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూద్దాం ఈ విషయం మీద అధికారులు ఏమంటారు. మైనర్ బాలుడిని తీసుకెళ్ళి కార్మికులుగా మలిచి వాళ్ళ సంస్థల అభివృద్ధి కోసం పనులు చేయించుకునే ఈ సంస్కృతిని విడనాడేందుకోసం బచ్పన్ బచావో పేరుతో ఉన్న సంస్థ ఇవాళ రైళ్లలో తరలిస్తున్న పిల్లలందరినీ కూడా వారు ఎటెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఎటెళ్తుంది వాళ్ళ బాల్యం అనే దాని విషయం మీద దృష్టి సారించి ఇవాళ 34 మంది చిల్డ్రన్స్ని నిన్న అయితేంది, ఇవాళ 20 మందిని పట్టుకుని ఈ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అప్పచెప్పారు. అసలు ఏంటి మేడం, ఎవరు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, దీని లక్ష్యం ఏంటి? సార్, ఇప్పుడు బచ్పన్ బచావ్ ఆందోళన వాళ్ళు మొత్తం కంట్రీ మొత్తంలో పిల్లల్ని ట్రైన్స్లో కొంతమంది తరలిస్తున్నారు అనే సమాచారంతో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు సార్. అందులో భాగంగా నిన్న కాజీపేట్ స్టేషన్లో కొంతమందిని దర్భంగా ఎక్స్ప్రెస్లో వచ్చిన వాళ్ళని అక్కడ నుంచి రెస్క్యూ చేసి ఒక 34 మందిని అక్కడ దింపారు నైట్. ఇప్పుడు మనకు కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఒక 20 మందిని పిల్లల్ని ఇక్కడ వరంగల్లో స్టేషన్లో దింపారు. ఆ క్రమంలో వరంగల్ సిడబ్ల్యూసీ వాళ్ళము వచ్చి వాళ్ళని పిల్లలందరి ఆధార్ కార్డ్స్ అవి తీసుకొని వాళ్ళ అందులో కొన్ని ఫేక్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి సార్. ఒరిస్సా నుండి, యూపీ నుండి, తర్వాత మన దగ్గర ఇచ్చాపురం నుండి కూడా పిల్లలు హైదరాబాదు బాంబే వెళ్తున్నామని చెప్తున్నారు. అందులో ఇప్పుడు మేము చేసిన ఎంక్వైరీలో కొంతమంది అబవ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే ఒరిస్సా నుంచి మ్యాక్సిమం పిల్లలు ఇచ్చాపురం వాళ్ళు, ఇచ్చాపురంలో ఉన్న వాళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళే వాళ్ళు.
వాళ్ళ పిల్లలందరూ అక్కడ పేరెంట్స్ అందరూ అక్కడ పనిచేస్తుంటే ఇప్పుడు సెలవులు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని కలుసుకొని మళ్ళీ వచ్చేస్తామన్న విధంగా చెప్తున్నారు. అందరూ ఆధార్ కార్డ్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాం అంటే అడ్రస్ ప్రూఫ్ కోసము చేసి అది పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తామని ఆలోచన. తప్పు ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవరి మరి ఎవరు తీసుకెళ్తున్నారు ఏం గమనిస్తే కనబడు? ఏడుగురుని మాత్రం ఇప్పుడు వాళ్ళ వెంబడి పిల్లల్ని తీసుకుపోయే వాళ్ళు ఏడుగురు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళను జిఆర్పి పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేద్దామని చూస్తున్నారు. కాకపోతే ఇప్పుడు పిల్లలు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మా మామయ్య మా అక్కడ పనిచేసే వాళ్ళే మా వాళ్ళ వెంబడి మా పేరెంట్స్ తీసుకురమ్మంటే వెళ్తున్నాము అని చెప్తున్నారు సార్. అంటే వీళ్ళని ఇలాగా ప్రిపేర్ చేయించి అట్లా చెప్పండి అని చెప్పించే అవకాశం ఉందా? అవకాశం ఉంది సార్, ఎందుకంటే మనకు ఒక్కటే ప్రాబ్లం, యూపీ నుంచి ఒరిస్సా నుంచి మన దగ్గరికి చైల్డ్ లేబర్ చాలామంది వస్తున్నారు. మేబీ అట్లా చెప్పించవచ్చు. ఎందుకు అది ఎందుకు అనుకుంటున్నాము అని అంటే ట్రైన్ ఎక్కే ముందు కూడా ఆధార్ కార్డ్స్ తీసుకున్నవి కొన్ని ప్రూఫ్స్ దొరికినాయి మనకు, దాన్ని బట్టి మరి పిల్లలు అందరూ కరెక్టేనా లేకపోతే అబద్ధం చెప్పి పనికి తీసుకువెళ్తున్నారా అనేది ఎంక్వైరీ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎంక్వైరీ అనేది ఎలా చేస్తున్నారు మేడం? అంటే వాళ్ళ మదర్ ఫాదర్కి ఫోన్లు చేయడమా లేకపోతే ఎలా ఎలా చేస్తున్నారు? వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తున్నాం సార్, పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళ ఆధార్ కార్డ్స్ తెప్పిస్తున్నాము. అక్కడ సిడబ్ల్యూసీకి కూడా ఇన్ఫామ్ చేస్తాము సేమ్ ఇది, వాళ్ళు ఏ ప్లేస్ నుంచి వస్తున్నారో అక్కడ సిడబ్ల్యూసీకి, ప్లస్ ఏ ప్లేస్కి వెళ్తున్నారో అక్కడ సిడబ్ల్యూసీకి కూడా ఇన్ఫామ్ చేయాలనేది మా ఆలోచన. చేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి అసలు నిజంగానే వీళ్ళు కార్మికులా లేదంటే పేరెంట్స్ దగ్గర వెళ్తున్నారా అనేది క్లారిటీ తీసుకుంటాం. ఇప్పుడు జనరల్గా కూడా మన దగ్గర ఎవరైతే బాలకార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ట్రేస్ చేస్తున్నారు. సో ఇక్కడే మీరు ట్రేస్ చేసి అలా జరగకుండా చూస్తున్న ప్రయత్నంలో ఇక్కడ వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ తీసుకురావడాన్ని ఎలా చూస్తున్నారు? మనం ఇక్కడ రెస్క్యూ అంటే ఆపరేషన్ స్మైల్ ముస్కాన్లో రెస్క్యూ చేసినప్పుడు సార్ మన దగ్గర పిల్లలు ఎవరు ఉండట్లేదు. యాక్చువల్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎవరు లేరు, అంతా మనకు ఒరిస్సా యూపీ నుంచి వచ్చిన పిల్లలు లేదంటే బీహార్ నుండి వచ్చిన పిల్లలే ఉంటున్నారు. మేము అక్కడ గవర్నమెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మళ్ళీ మీ పిల్లల్ని వచ్చేటప్పుడు మీరు కొంచెం ఆలోచించి పంపండి, చూసుకొని పంపండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రెస్క్యూ అయిన పిల్లల్ని కూడా వాళ్ళ ఆధార్ కార్డ్స్ ప్రకారం అక్కడ సిడబ్ల్యూసీకి ప్రొడ్యూస్ చేసి అక్కడ వాళ్ళకి అప్పచెప్తున్నాం సార్. మ్యాక్సిమం ఇవాళ దబాంగ్ నుండి అయితేంది, కోనార్క్ నుండి అయితేంది, చాలామంది పిల్లల్ని ఇవాళ మేము ట్రేస్ చేస్తున్నాము. నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో 34 మందిని, ఇవాళ 20 మందిని కోనార్క్లో గమనించడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఎటు వెళ్తున్నారు, అసలు ఏంటి వీళ్ళు ఎవరు రమ్మంటున్నారు, ఎవరు రమ్మన్న కాడికి వెళ్తున్నారు, వీళ్ళందరికీ కూడా కాల్స్ చేసి ఎంతవరకు వాస్తవం ఇది ఎంతవరకు కాదనేది చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ చూస్తే బీహార్ నుండి ఇట్లా ప్రాంతాలకు వెళ్ళే వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ మన ప్రాంతంలో వాళ్ళు అందరూ రియలైజ్ అయ్యారు ఇలాగా బాలకార్మికులు అనేవాళ్ళు ఎవరు లేకుండా ఉంది, కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడికి పంపించడం, వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేయడం అనేది మేము గమనిస్తున్నాం. అది కూడా నిర్మూలన కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. బాల్యాన్ని కాపాడడం, వారి మంచి ఉజ్వల భవిష్యం అందివ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో నరేందర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్.